హాయ్ మేడం. యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి దేవుళ్ళు ఐ థింక్ లాస్ట్ అనుకుంటా నాకు. అయ్యో లేదండి, దేవుళ్ళు తర్వాత ఐ డిడ్ లాట్ ఆఫ్ మూవీస్. ఓకే, అంజీ కూడా దేవుళ్ళు తర్వాత రిలీజ్ అయింది. ఓకే ఓకే ఓకే. హరివెల్లు అని నాకు మీరు కూడా అర్థం గుర్తు రావట్లేదు, కానీ దాని తర్వాత కూడా ఐ డిడ్ ఎ ఫ్యూ మూవీస్. యా, మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. యాక్చువల్లీ తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ అనుకుంటాం అయితే మళ్ళీ. నో, హీరోయిన్ తెలుగులో హీరోయిన్గా ముందు పడేసావే తోటి స్టార్ట్ చేసాను. ఓకే ఓకే. దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఐ డిడ్ నువ్వు తోపురా. ఓ, ఇప్పుడు ఓపెట్ కదా. ఓకే ఓకే. థర్డ్ యా, థర్డ్ తెలుగులో. తెలుగులో యాక్చువల్లీ ఎక్కువ ఆఫర్స్ యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉండవు అనుకున్నాం. బాగానే మీకు బాగానే వచ్చినాయి కదా. సో ఐ థింక్ లేదండి, నేను మూడు సినిమాలే చేశాను. అంటే అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా. యా, మీకు ఆల్రెడీ కోడి రామకృష్ణ గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఆయన ఇప్పుడు లేరు, సో దానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో నేను స్టార్ట్ చేసినప్పుడు మై ఏజ్ ఫర్ 4 ఇయర్స్ ఓల్డ్. నాకు ఫస్ట్ మూవీ చేసి చాలా దేవుళ్ళ కంటే చాలా ముందు కూడా ఐ యాక్టెడ్ ఇన్ మూవీస్ అండ్ ఈటీవీ సీరియల్స్ చేశాను. బట్ యాక్టర్గా నాకు రికగ్నిషన్ వచ్చింది వాజ్ బికాస్ ఆఫ్ దేవుళ్ళు. కోడి రామకృష్ణ గారు లేకపోతే, దేవుళ్ళు లేకపోతే ఇవాళ నాకు ఐడెంటిటీ లేదు. సో ఐ విల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఇట్స్ అన్ఫార్చునేట్ నాకు ఇలాంటి మంచి లాంచ్ ప్యాడ్ వచ్చినప్పుడు కోడి రామకృష్ణ గారు లేకపోవడం ఇస్ అ అన్ఫార్చునేట్ థింగ్. బట్ wherever he is and I know he's resting in peace. Inka meeru chala pedda actors tho kuda act chesaru actually. Chiranjeevi garu, Rasi garu. Yeah. Vallato etla undi ane chinna chinna memories emanna unnaya? Chaala unnai. Mostly devullu time lone chaala mandi actors toti naaku parichayam kaligindi. And there was one scene Rajan Prasad garu andar banduvaya song shoot chestam memo. అండ్ టెంపుల్ మీద నన్ను ఇంకొక తమ్ముడు క్యారెక్టర్ చేశాడు. నాకు ఇద్దరిని ఎత్తుకునే షాట్ అనమాట రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఐ వాజ్ ఎ చబ్బీ కిడ్ చిన్నప్పటి నుంచి. సో బిఫోర్ దిస్ నా సెకండ్ మూవీ జయ బజరంగ్ బలి, అది కూడా రాజేంద్ర ప్రసాద్ గారితో చేశాను. అందులో కూడా నన్ను ఎత్తుకునే క్యారెక్టర్ ఉండేది. అప్పుడు కూడా నేను అలానే బుద్ధిగా ఉన్నాను. దేవుడులో కూడా సేమ్ థింగ్ హ్యాపెన్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బరువైన పాత్ర మోయిస్తావమ్మను నాతోటి అన్నారు. అండ్ తర్వాత రీసెంట్లీ ఆల్సో ఫ్యూ ఇయర్స్ అగో ఐ మెట్ హిమ్ ఇంకొక మూవీ ప్రాజెక్ట్ దాని గురించి. అండ్ హీ వాజ్ టెలింగ్ ద డైరెక్టర్ ఈ సినిమాలో నన్ను ఎత్తుకోమని చెప్పకండి, ఇప్పుడు నేను ఎత్తుకోలేను తల్లి. ఓకే ఓకే. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ దిస్. తర్వాత రాశి గారితో ఎలాంటి రాపు ఉంది? రాశి గారితో అన్ఫార్చునేట్లీ నాకు దేవుళ్ళలో ఎక్కువ కాంబినేషన్ సీన్స్ జరగలేదు. బట్ నాకు తనతోటి దాని తర్వాత ఐ యాక్టెడ్ అండ్ పడేసావే విత్ హర్. ఓకే. అండ్ ఇట్ ఫెల్ట్ సో గుడ్. యాక్చువల్లీ అప్పుడు చిన్న అప్పుడు చేశారు మళ్ళీ ఇప్పుడు. ఐ థింక్ లొకేషన్కి వచ్చే వరకు తనకి తెలియదు అనుకుంటా నేను, దేవుళ్ళు చేసిన తర్వాత ఇందులో లీడ్గా చేస్తున్నాను అని. అండ్ షీ వాజ్ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ గుడ్ బాండింగ్ విత్ హర్ అగైన్. యా. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఆల్రెడీ 2 సినిమాలు చేసినట్టున్నాను యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్. సో ఆయనతో ఏమైనా మెమరీస్ ఉన్నాయా? అండ్ సో హిట్లర్లో నాకు చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్ ఏమీ లేవు. ఫ్లాష్ బ్యాక్లో చెల్లెల క్యారెక్టర్లో చేశాను కాబట్టి. బట్ ఏంటంటే ఓకే మెగాస్టార్ మూవీలో యాక్ట్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్. అవును. బట్ అంజీ వాజ్ అ లాంగ్ జర్నీ ఫర్ బోత్ ఆఫ్ us. 5-6 ఇయర్స్ షూట్ చేశాను. ఓ, 5 ఇయర్స్. ఫస్ట్ కేరళలో చాలా పోర్షన్ షూట్ చేసాం ఒక 2 మంత్స్ వరకు. సో వీ స్టేడ్ ఇన్ కేరళ. అండ్ నాకు వర్క్ ఎథిక్స్ డిసిప్లిన్ అవన్నీ తెలిసింది ఫ్రమ్ చిరు సార్ ఓన్లీ. ఓకే. బికాజ్ అంతకుముందు నేను అంత స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ తోటి ఎవరితో యాక్ట్ చేయలేదు. అండ్ బికాజ్ చాలా డ్యూరేషన్ స్పెండ్ చేశాం కాబట్టి యాక్టర్ అంటే ఇలా ఉండాలి, సెట్లో ఇలా బిహేవ్ చేయాలి అని. అండ్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మాట్లాడుతున్నప్పుడు అనిపించింది అసలేం మారలేదు. 152 మూవీస్ తర్వాత కూడా హీ స్టిల్ ద సేమ్ పర్సన్. అందుకే ఆయన మెగాస్టార్ కదా. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అనిపించింది తను చెప్తుంటే కూడా. దీస్ డేస్ ఒకటి రెండు హిట్స్ వచ్చిన తర్వాత ఎవరికైనా కొంచెం యూ గెట్ దట్ ఓకే నా ఐమ్ అ హిట్, ఐమ్ అ స్టార్ నౌ అండ్ ఆల్ దట్. నథింగ్ లైక్ దట్. దట్ ఈస్ వై హీ ఈస్ వెరీ ఈజ్ అనిపించింది. ఓకే ఓకే. మొన్న కలిసినప్పుడు మాట్లాడారా చిరు సార్తో? చాలా హడావిడిలో జరిగిపోయింది. నేను అందుకే స్టేజ్ మీద చెప్పాలనుకున్నంత స్టేజ్ మీద చెప్పేశాను. బట్ ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
ఆయన గుర్తు తెచ్చుకొని అండ్ హీ గేవ్ మీ దిస్ కాంప్లిమెంట్ ఆల్సో సుమో గారిని బీట్ చేసే వాళ్ళు ఎవరు రాలేదు అని ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయనతో అంజీ సినిమా టైంలో మీకు ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ మర్చిపోలేని మెమరీస్? యా, దెర్ వాజ్ వన్ పర్టిక్యులర్ మెమరీ దట్ ఐ హ్యావ్. ఎందుకు ఇంత బాగా గుర్తుంది అంటే ఆ మెమరీని మేము ఫోటోగ్రాఫ్లో తీసుకొని పెట్టుకున్నాము. సో ఒకరోజు షూట్ తొందరగా అయిపోయిందో సంథింగ్ లైక్ దట్, కేరళలో షూట్ చేస్తున్నాము. కెమెరా మ్యాన్ వాజ్ డిఓపి చోటా, అండ్ చోటా ఏంటంటే చాలా జోవియల్గా ఉంటారు సెట్స్లో, పిల్లలతో కూడా చాలా సరదాగా ఉంటారు. ఆ రోజు ఐ వోర్ అ డ్రెస్ విచ్ హ్యాడ్ జిప్స్, లాట్ ఆఫ్ జిప్స్ అన్ని. అయితే మాట్లాడుతూ నా జిప్ పైకి పుల్ చేశారు, అది నా స్కిన్ కి టచ్ అయ్యి ఐ గాట్ హర్ట్ అండ్ ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఎవరు చెప్తున్నా నేను కామ్ డౌన్ అవ్వట్లేదు, గట్టి గట్టిగా ఏడుస్తున్నాను. అప్పుడు చిరు సార్ వచ్చి హీ వాజ్ టాకింగ్ టు మీ, హీ గాట్ మీ చాక్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ స్టాప్ క్రైయింగ్. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఏం ఏ పిట్టగా చెప్పి నన్ను కామ్ చేయించారు గుర్తులేదు, కానీ ఐ స్టాప్ క్రైయింగ్ అండ్ దెన్ వీ టుక్ అ పిక్చర్. తనకు అవసరం లేదు కదా, ఇంతమంది జనాలు ఉంటారు, ఎవరైనా చూసుకుంటారని వదిలేవచ్చు. బట్ హీ కేమ్ అండ్ హీ సో కన్సర్న్. ఫైనల్లీ పిట్టగథ గురించి మీరు అన్న. నాకు పిట్టగథ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ చిన్నప్పుడు నేను చేసిన మూవీస్ మీరు చూస్తే నాకు ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్సే నేను చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ కొన్ని దేవుళ్ళు, వెన్ యూ థింక్ ఆఫ్ దేవుళ్ళు యాక్టర్స్ కంటే ముందు పిల్లలు ఉన్నారు అని తెలుస్తుంది. ఐ డిడ్ హరివిల్లు, బి నరసింహరావు గారి, సురేష్ ప్రొడక్షన్స్. సో ఇలా మంచి రోల్స్ చేశాను కాబట్టి అదే ఇప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటి నేను స్టార్ట్ చేశాను మళ్ళీ. బట్ నాకు వచ్చిన స్క్రిప్ట్స్ ఏవి నాకు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. అంటే విరగదీసేయాలి ఫుల్, యూనో మహానటి లెవెల్లో కాదు, అట్లీస్ట్ స్క్రీన్ మీద నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి అని నేను అనుకుంటాను. బట్ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద కైండ్ ఆఫ్ మూవీస్ ఐ వాజ్ గెటింగ్. అండ్ వెంకట్ భవ్య క్రియేషన్స్ నుంచి కాల్ వచ్చింది అన్నప్పుడే ఇంకా ఐ వాజ్ లైక్ ఓకే ఐ వాంట్ దిస్. ఎన్నిసార్లు ఐ పాస్ బై దిస్ రోడ్, ఇక్కడ భవ్య క్రియేషన్స్ ఆఫీస్ ఉందని తెలుసు, అరే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ మూవీ చేస్తే బాగుంటుంది అని ఉండేది. సో మూవీ స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, అన్ని లైట్ తీసుకొని చేసేద్దాం అనుకున్నా. బట్ ఎప్పుడైతే నాకు వెంకటలక్ష్మి క్యారెక్టర్ గురించి చెప్పారో, మూవీలో ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారో, ఇంకా నేను ఐ వాజ్ లైక్ ఏదన్నా ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్, నా చామ్ అంతా యూజ్ చేసి ఐ హ్యావ్ టు గెట్ దిస్ మూవీ అనుకున్నాను. అండ్ అనుకున్నట్టే ప్రాజెక్ట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఆడియన్స్గా వెన్ యూ వాచ్ ద మూవీ యూ విల్ అండర్స్టాండ్ దోస్ దట్ మిస్టరీ, దట్ సస్పెన్స్ ఎలిమెంట్ ఇస్ అమేజింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? తెలుగులో ఐ డిడ్ నాట్ సైన్ ఎనీథింగ్ ఎట్, బట్ తమిళ్లో ఐఎమ్ డూయింగ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్, విల్ బీ షూటింగ్ ఫర్ ఇట్ ఇన్ ప్యారిస్. ఫైనల్లీ మా ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? రైట్ నౌ అయితే నేను జస్ట్ ఓ పిట్ట కథకి వెళ్ళి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఇంటికి వెళ్ళండి అని చెప్తాను. బట్ ఇఫ్ యూ లైక్ ద మూవీ టేక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీరు ఒక్కరే వెళ్ళి ఏం చూస్తారండి, సినిమా బోర్ కొట్టదు, సరదాగా ఒక గుంపును వేసుకొని వెళ్ళండి. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి, మొన్నే ఒక పోస్టర్ రిలీజ్ అయింది, ఫస్ట్ లుక్ పోస్టర్, చాలా మంచి రెస్పాన్స్ కూడా, చాలా హైయెస్ట్ రెస్పాన్స్ కూడా వచ్చింది. సో దాని గురించి, ఆయన గురించి, ఆయనకి మీకు ఏదన్నా మెమరీస్ ఉన్నాయా? నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక చిన్న చిన్న సీక్వెన్స్లో యాక్ట్ చేశాను. గోకులంలో సీత మూవీలో సాంగ్ ఉంటుంది, టైటిల్ సాంగ్, గోకుల కృష్ణ. అందులో ఐ ప్లే ఆ ఇద్దరు కృష్ణుడు క్యారెక్టర్ తోటి ఇద్దరు గోపికలు ఉంటారు. ఐ వాజ్ వెరీ యంగ్, బట్ ఇఫ్ యూ సీ ద సాంగ్ యూ విల్ రికగ్నైజ్ మీ. ఐ హావ్ సమ్ గుడ్ క్లోజ్అప్ షాట్స్ అండ్ ఆల్ దట్. ఆ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు నా ఫస్ట్ మూవీ డైరెక్టర్. సో తను కాల్ చేసి నాకు చెప్పారు ఇలా చేస్తున్నాము, ఐ థింక్ యూ షుడ్ డూ అ స్మాల్ పార్ట్ అంటే నేను వెళ్ళాను. నా ఎక్సైట్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను ఒక సినిమా చేయాలి అని ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళాను. బట్ ఐ రిమెంబర్ హీ యూస్ టు బి వెరీ క్వైట్. నాకు అంతకు ముందు వరకు నేను ఎన్ని సినిమాలు చేశానో అందరూ నన్ను బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు, దే యూస్ టు పుల్ మై చీక్స్, ఐ వాజ్ అ వీ కిడ్ అండ్ ఆల్ దాట్. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం సెట్లో హీ యూస్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ వర్క్. I still remember and I felt bad. నేనేంటి క్యూట్ గా లేనా, నేను చబీగా లేనా, ఎందుకు నాతో ఆడుకోవట్లేదు అని ఉండేది. బట్ వెరీ వెరీ నైస్ గాయ్ అండ్ మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. ఐ వాచ్ ద ఒరిజినల్ వర్షన్ అండ్ నాకు స్టోరీ
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెసేజ్. అది తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారు అని నాకు చాలా క్యూరియాసిటీ ఉంది. ష్యూర్. యా. హై, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.